హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సుమ. వెల్కమ్ టు మై ఛానల్ అత్తమ్మ చేతి వంట. హాయ్ అండి, అందరికీ ముందుగా ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఎంతో రుచికరమైన షడ్ రుచులతో కూడిన ఉగాది పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఉగాది పచ్చడి కోసం అరటి పండ్లను ఒక బౌల్లోకి తొక్క తీసి రెడీగా పెట్టుకోవాలండి. ఈ అరటి పండ్లను మిక్సీలో వేసి కానీ లేదా హ్యాండ్తో కానీ ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. పచ్చడికి కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి, ద్రాక్ష, కిస్మిస్ పళ్ళు, దానిమ్మ, వేప పువ్వు, కొబ్బరి, కిస్మిస్, ఖర్జూరం, జీడిపప్పు, మామిడి ముక్కలు, కొత్త చింతపండు, కొత్త బెల్లం, పుట్నాల పప్పు. అరటి పండ్లు, ద్రాక్ష, కిస్మిస్ వేసుకుని మిగిలిన ఇంగ్రీడియంట్స్ కోసం ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. నేను ఉగాది పచ్చడిని ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను. ఈ అరటిపండు గుజ్జులో కొత్త చింతపండు రసం వేస్తున్నానండి. పులుపు కోసం దీన్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఉగాది పచ్చడిని ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేసుకుంటారండి. కొంతమంది షడ్ రుచులను మాత్రమే వేసుకుని చేసుకుంటారు. నేను వాటితో పాటు ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి చేస్తున్నాను. ఈ ఉగాది పచ్చడికి స్వీట్నెస్ కోసం బెల్లం యాడ్ చేస్తున్నాను. బెల్లం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత చిన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేసి కలుపుకోవాలండి. వగరు కోసం మామిడికాయ ముక్కలను యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ వేప పువ్వుని యాడ్ చేస్తున్నామండి. ఈ ఉగాది పచ్చడికి చేదు కోసం ఈ వేప పువ్వుని వేస్తున్నాము. ఈ పచ్చడికి కారం కోసం పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నానండి. కొంతమంది ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటారు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఒక్కొక్కటిగా యాడ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి ముక్కలు, అలాగే కొంచెం పుట్నాల పప్పుని పౌడర్లా చేసుకుని కొంచెం పుట్నాల పప్పులా వేసుకోవాలండి. ఈ ఉగాది పచ్చడికి పులుపు కోసం కొత్త చింతపండు, తీయదనం కోసం బెల్లం, వగరు కోసం మామిడి, అలాగే కారం కోసం పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి, చేదు కోసం వేప పువ్వు, ఉప్పు వేసి ఈ షడ్ రుచులతో ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేస్తారండి. ఈ పచ్చడిలోకి ఉప్పుదనం కోసం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. కళ్ళుప్పైనా యాడ్ చేసుకోవచ్చు లేదా సాల్ట్ అయినా వేసుకోవచ్చు. పచ్చడి కోసం మనం వేసిన 6 రకాల ఇంగ్రీడియంట్స్ బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు అందులో జీడిపప్పు, కిస్మిస్, దానిమ్మ గింజలు, ఖర్జూరం కూడా యాడ్ చేస్తున్నానండి. ఈ పచ్చడి మరింత కలర్ఫుల్గా కనిపించడానికి చివరిగా ఇందులో ద్రాక్ష, కిస్మిస్ పళ్ళని యాడ్ చేస్తున్నాను. ఈ ఉగాది పచ్చడిని ప్రిపేర్ చేయడానికి కావలసినవి 6 రకాలు మాత్రమేనండి. ఈ డ్రై ఫ్రూట్స్ అలాగే ఫ్రూట్స్ని ఎడిషనల్ టేస్ట్ కోసం యాడ్ చేస్తున్నాను, కంపల్సరీ కాదండి. ఫ్రూట్స్ అలాగే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. ఈ ఉగాది పచ్చడిలో ఉండే షడ్ రుచులలాగే మీ జీవితం కూడా ఆనందంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకొకసారి అందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇలాంటి సింపుల్ అండ్ ఇంట్రెస్టింగ్ రెసిపీల కోసం చూస్తూనే ఉండండి అత్తమ్మ చేతి వంట. ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.